సమస్సకల కళ్యాణకారిణే కరుణాత్మనే శ్రీవత్సవక్షసే తస్మై లక్ష్మీనారాయణాత్మని. శ్రీ వెంకటేశ్వర స్వామివారు అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు, ఆది మధ్యాంతరహితుడు, కలియుగ ప్రత్యక్ష దైవమైన దేవదేవుని యొక్క సహస్ర నామామృత ధారలో 336వ నామం ఓం మల్ల యుద్ధాగ్రగణ్యాయ నమః. మల్లయుద్ధము చేయటంలో అందవేసినటువంటి చేయగలిగినటువంటి వాడు అగ్రగణ్యుడు. ఆ స్వామి పేరు చెప్పే మరొకరి పేరు చెప్పాలి. ద్వాపరయుగంలో దుష్ట శిక్షణ శిష్ట సంరక్షణ దీక్షతో అవతరించినటువంటి వాడు. అనేక మంది రాక్షసుల్ని తాను స్వయంగా బాల్యంలో తునువాడినటువంటి వాడు. ద్వంద్వయుద్ధము చాలా ప్రమాదకరమైనటువంటిది. అవతలవాడు బలవంతుడైతే అతనికి లాఘవం లేకపోయినా కూడా ఎదుటివాడిని సంహరించగలిగినటువంటి దివ్యమూర్తులు. అటువంటి యోగశక్తి చేత కొందరు రాక్షసులు, క్రూరమైనటువంటి శిక్షణ చేత కొంతమంది రాక్షసులు ఆయన పైన ఎగబడ్డారు. బాలుడుగా ఉన్నటువంటి పరమాత్మ, ఆ గోపికా స్తన్యపాయి అయినటువంటి స్వామి సుకుమార దేహుడైనా కూడా పూతనాది బాలఘాతకులను సంహరించుకుంటూ వచ్చి తృణావర్తుణ్ణి, శకటాసుర ఇత్యాది భంజనం చేస్తూ, అలాగే ఆయన బలరాముడితో పాటు ఆ ధేనుకాసురుడు ఇత్యాదులను సంహరించుకుంటూ వచ్చాడు. ఆ తరువాత అక్రూరుని ద్వారా మధురా నగరానికి కంసుడు పిలిచాడు. ఒకవేళ కంసుని ఆజ్ఞను అనువర్తించి ఈయన ఆయన దుష్టచరిత్రాన్ని తెలిసి వెళ్ళకపోయినా కూడా కంసుడే ఇక్కడికి వచ్చి ఆ నందవ్రజాన్నంతా కూడా నాశనం చేసేస్తాడు. అందుకని స్వామే అక్కడికి వెళ్ళాడు. రాజోచితమైనటువంటి వస్త్రాలు ధరించాడు. కుబ్జా ఇత్యాదులు ఇచ్చినటువంటి మంచి చందనాన్ని పూసుకున్నాడు. అక్కడికి వెళ్ళి చాణూరుడు, ఆంధ్రుడు ఇత్యాది ముష్టికుల్ని ఆయన సంహరించాడు. వీళ్ళందరూ కూడా, ముష్టికుడు, చాణూరుడు, ఆంధ్రుడు, వీళ్ళందరూ కూడా మల్లయుద్ధంలో ద్వంద్వయుద్ధంలో చాలా ఆరితేరినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళందరినీ కూడా చాలా చాకచక్యంగా స్వామి సంహరించాడు. వాళ్ళు వయస్సు చేత చాలా పెద్దవాళ్ళు బాలకృష్ణస్వామి కన్నా కూడా. కానీ బలరామ సమేతుడైనటువంటి స్వామి కూలయాపేడం అనేటువంటి ఏనుగుని చంపేశాడు. ఆ మల్లయుద్ధంలో అనేక మంది ఆ యొక్క మల్లుల్ని సంహరించాడు. తర్వాత కత్తి తీసుకెళ్ళి ఆ యొక్క కంసుని శిరస్సుని ఆయన నరికేశాడు. అప్పుడు ఆయన చేసినటువంటి ఆ యొక్క బలవంతులైనటువంటి మల్లులతో యుద్ధం ఏదైతే ఉన్నదో అది ఆయన యొక్క కౌశలానికి చాలా మణితర్పణం పట్టేటువంటి సన్నివేశం. అంటే జీవుడు పరమాత్మ ఎప్పుడు ద్వంద్వము కూడా ఎలా సంఘర్షించుకుంటూ ఉంటారు. పరస్పర సంఘర్షణలో ఆత్మానాత్మ వివేకం అనేటువంటిది ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా ఆ పరమాత్మకు చెందినటువంటి కళ ఏదైతే దహరాకాశంలో వెలుగొందుతూ ఉంటుందో ఆ యొక్క పరమాత్మ కళ జీవాత్మ కళని ద్వంద్వయుద్ధంలో ఓడించాలి అని మనకి అనేకమైనటువంటి ఆధ్యాత్మిక భూమికల్లో ఉండేటువంటి గ్రంథాలు చక్కగా తెలియజేసాయి. మనకి సీతారామాంజనేయ సంవాదము, అలాగే ఆంజనేయ లక్ష్మణ సంవాదము ఇత్యాది గ్రంథాలు ఉన్నాయి. ఇవి వేదాంత గ్రంథాలు. అందులో ఆంజనేయ లక్ష్మణ వేదాంత గ్రంథం ఒకటి ఉంది సంవాదం అనేటువంటి పేరుతో. ఆ సంవాద గ్రంథంలో అయ్యా జీవాత్మ పరమాత్మ రెండూ కూడా సంఘర్షించుకుంటూ ఉండాలి. ఎప్పుడు కూడా అవి సంఘర్షించుకుంటూ ఉంటాయి. మానవుడి యొక్క మనస్సులో ఎప్పుడు కూడా ఈ సంఘర్షణ జరుగుతూ ఉంటుంది. ధర్మమీమాంస జరుగుతుంది. ఆ యొక్క ద్వంద్వములో ఎప్పుడు కూడా పరమాత్మ యొక్క చిత్కళ చేత ఉండేటువంటి ఆ యొక్క జీవ కోటిని నడిపించేటువంటి దివ్య చైతన్యమై ఉన్నదో అది విజయాన్ని సాధించాలి అన్నారు. కనుక పరమాత్మ యొక్క కళతో ఈ యొక్క జీవాత్మ అనేటువంటిది దివ్య చైతన్యాన్ని సాధిస్తూ ఉన్నది. కనుక అటువంటి నీవార శోకవత్తన్వి అనేటువంటి ఆ యొక్క దివ్యమైనటువంటి భగవంతునికి చెందినటువంటిది ఏదైతే చైతన్యం ఉన్నదో అది జీవుని యొక్క కర్మని బాగా సన్మార్గంలో నడిపించి, మనస్సును సన్మార్గంలో నడిపించి, అదేవిధంగా త్రికరణ శుద్ధిని ఏర్పరిచి వాక్కు చేత, మనస్సు చేత, కర్మ చేత మానవుణ్ణి అభ్యుదయ పథంలో నడిపించాలి అని అంటే ఓం మల్లయుద్ధాగ్రగణ్యాయ నమః. ఆనాడు ఆశ్రితులైనటువంటి వాళ్ళందరినీ రక్షించడం కోసం
మహామల్లయుద్ధ పారీణులైనటువంటి వాళ్ళని పరమాత్మ ఎలా జయించాడో ఆ పరమాత్మను గనక మనం ఎప్పుడూ కూడా స్మరిస్తే ఆ పరమాత్మ యొక్క స్మరణం చేత మనం ఆత్మానాత్మ వివేకాన్ని పొందుతాం, భగవద్ అనుగ్రహాన్ని పొందుతాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో 337వ నామం ఓం పితృబంధనమోచకాయ నమః. ఎప్పుడైతే కంసుడు తన అక్క చెల్లెలైనటువంటి దేవకీదేవిని వసుదేవుడికి ఇచ్చి వివాహం చేశాడో, వివాహం చేసిన తర్వాత అక్క చెల్లెలంటే మన కంసుడికి చాలా ప్రేమ. దేవకీదేవి అంటే దివ్వు అంటే ప్రకాశం. దేవతలంతా కూడా సత్వగుణం చేత ప్రకాశిస్తూ ఉంటారు. అటువంటి రూపం కలిగింది దేవకీదేవి. ఈ యొక్క తమోగుణ ప్రధానుడైనా కూడా ఈ కంసుడికి చెల్లెలంటే చాలా ప్రేమ. వివాహం అయిన తర్వాత ఆ యొక్క చెల్లెల్ని అత్తగారింటికి పంపించడానికి, వసుదేవుడి ఇంటికి పంపించడానికి ఆయన ఆకాశ మార్గంలో గమనాన్ని కలిగినటువంటిదా అన్నట్లుగా ఉండేటువంటి రథం పైన ఆయన తీసుకువెళ్తున్నాడు. అప్పుడు అశరీరు వాడిని పలికింది, ఓ కంస ఎంత ఆనందిస్తున్నావయ్యా, అక్క చెల్లెల్ని కాపురానికి పంపిస్తున్నావు, కానీ ఆమె గర్భంలో పుట్టేటువంటి అష్టమ సంతానం నిన్ను సంహరించేస్తాడు అన్నాడు. వెంటనే ప్రతి ఒక్కడికి కూడా తన యొక్క దేహాన్ని కాపాడుకోవాలి అనేటువంటి కోరిక ఉంటుంది. ఇది దేహం కాదు, ఇది శరీరం అనేటువంటి భావన వాడికి ఉండదు. ఇది శరీరమే, ఇది శరీరం కనుక ఈ శరీరం కోసం, దీన్ని రక్షించుకోవటం కోసం ఏ జీవుడైనా కూడా తాపత్రయపడతాడు. కంసుడు అలాగే తాపత్రయపడి అక్క చెల్లెలను సంహరిద్దామని చూశాడు, అంత ప్రేమించేటువంటి దేవకీదేవిని కూడా. కానీ ఆ దేవకీదేవి భర్త అయినటువంటి ఆ వసుదేవుడు చక్కని బోధ చేశాడు, అయ్యా ప్రతి జీవి పుట్టిన తర్వాత మరణం అనేటువంటిది ఉంటుంది, నీ మరణం ఇలా ఉంటుంది అని చెప్పి అశరీరవాణిగా ఆ సరస్వతీమాత చెప్పింది. అది సత్యమే అవుతుంది, బ్రహ్మ యొక్క శక్తే బ్రాహ్మి కనుక సత్యమే అవుతుంది, నిజమే. కానీ ఒక్క విషయాన్ని గుర్తెరుగు, అష్టమ సంతానం కదా సంహరించేటువంటిది, కాబట్టి నువ్వు మమ్మల్ని విడిచిపెట్టు అంటే, అప్పుడు కంసుడు ఆలోచన చేసి ఈ దేవకీ వసుదేవుని ఇరువురిని కూడా వెళ్ళి చెరసాలలో బంధనం చేశాడు. అయితే పరమాత్మ అయిన కృష్ణుడు శ్రావణ బహుళాష్టమి రాత్రి ఆయన పుట్టి ఆ వర్షం కురుస్తూ ఉండేటువంటి రాత్రి సమయంలో ఆదిశేషుని పడగల కింద వసుదేవుడు తన్ను బృందావనంలోకి చేర్చేట్లుగా చేసుకుని తన లీల ద్వారా ఆయన అక్కడ పెరిగి ఆ వ్రజం నుంచి ఆయన మధురా నగరానికి వచ్చి కంసుణ్ణి సంహరించేశాడు. అష్టమ గర్భుడైనటువంటి ఆయన, అష్టమి నాటు పుట్టినటువంటి ఆయన కంస సంహారము చేసిన తర్వాత ఆయన నుంచి తల్లిదండ్రులను విడిపించాడు. వసుదేవుణ్ణి, ఆ యొక్క దేవకీదేవిని ఇరువురిని కూడా చెరసాలలో ఏ కంసుడైతే వివాహమైన వెంటనే బంధించాడో అటువంటి వాళ్ళు ఎప్పుడూ కూడా వివాహం అయిన తర్వాత సంవత్సరాల కాలం, అంటే 8 పిల్లల్ని వరుసగా ప్రతి సంవత్సరం కంటూ ఉన్నా కూడా 8 పైగా వాళ్ళు పాపం ఆ యొక్క చెరసాలలో దుర్భరమైనటువంటి దుఃఖాన్ని అనుభవించారు. చీకటి చెరలో ఆ యొక్క కంసుని అనుచరులు పడేసినటువంటి భిక్ష తింటూ వాళ్ళు బతికారు. అలాంటి రాజోచితమైనటువంటి వాళ్ళు ఎలాంటి బతుకు బతికారు? అటువంటి వాళ్ళకి 8 తర్వాత చీకటి చెరసాల నుంచి బయటికి వచ్చి వెలుగు చూస్తే ఎంత ఆనందంగా ఉంటుంది. అసలు ఈ జీవన బంధనాన్ని నుంచి వెలుగు వచ్చి పరమాత్మను దర్శిస్తే ఎలా ఉంటుంది? ఈ రెండింటినీ ఏకకాలంలో చూపించాడు పరమాత్మ. కనుక ఓం పితృబంధనమోచకాయ నమః అనేటువంటి నామాన్ని మనం పట్టుకుంటే గొప్ప ఆధ్యాత్మిక భూమికల్లోకి వెళ్ళిపోతారు. ఎప్పుడో ద్వాపరయుగ దైవం అయినటువంటి కృష్ణ పరమాత్మని స్మరించినటువంటి నామం అండి ఇది. దీన్ని ఇప్పుడు మనం స్మరిస్తే వచ్చేటువంటిది ఏమిటి అంటే, మనం అందరం కూడా పరమాత్మను నిజంగా దర్శించాలి అనేటువంటి ఆ యొక్క తాదాత్మ్యతలో కనుక ఉంటే మనకి ఈ సంసారం అనేటువంటిది ఒక చెరసాలగా మారి మనకు ఎప్పుడూ కూడా భగవత్ సేవలో ఉండేటువంటి భాగ్యాన్ని కలగనీయదు. కనుక మనం ఈ అష్టవిధ ప్రకృతి నుంచి బయటపడి భగవంతుని యొక్క దివ్య సాక్షాత్కారాన్ని మనం పొందాలంటే అష్టకష్టాలని తొలగించుకుని భగవంతుని యొక్క దర్శనం పొందాలి అంటే ఇదిగో ఈ నామాన్ని పట్టుకోవాలి. ఇది జీవుడి ప్రయత్నం ఏమన్నదా అంటే, జీవుడి ప్రయత్నం ఏమీ లేదు. అంటే వసుదేవుడి రూపంలో కానీ దేవకి రూపంలో కానీ కృష్ణుని దర్శించాలి అనేటువంటి ఒక భావన శరణాగతే తప్పించి వాళ్ళకి ఇంకేమీ లేదు. కానీ పరమాత్మ కృష్ణుడు అక్కడెక్కడో పెరిగి కంసుడికి తెలియకుండా
ఆయన అక్కడ రహస్యంగా అనేక మంది రాక్షసులందునిమి తర్వాత అక్కడే ఉన్నాడని కంసుడు నిశ్చయించుకున్న తర్వాత అక్రూరుని సందేశం ద్వారా ఆయన వచ్చి మధురా నగరంలో ఆయన వచ్చినటువంటి చాణూరాదులను అందరినీ కూడా శిక్షించి కంస సంహారం చేసి ఆ తర్వాత తల్లిదండ్రులని దాస్యం నుంచి విముక్తి కలిగించాడు. అంటే ఏ తల్లి గర్భంలో పుట్టాడో ఆ తల్లికి ఆయన పెరిగి మళ్ళా 8 ఏళ్ళ పిల్లవాడే కనిపించాడు, ఆ అష్టమ గర్భుడు. కనుక 8 సంవత్సరాలు పైగా చెరసాలలో ఉన్నారు. అంటే ఏమిటి 8 అనేటువంటి సంఖ్య అంటే ఆ అష్టకష్టాలకి ప్రతీక. ఈ అష్టకష్టాల నుంచి జీవుడు వెలువడి భగవంతుడి యొక్క పరిశ్వంగ సుఖాన్ని పొందాలి, భగవత్ సాక్షాత్కారం పొందాలి అని అంటే మనం పట్టుకోవలసినటువంటి నామం ఏమిటి అంటే ఈ 337 నామం ఓం పితృబంధనమోచకాయ నమః. అటువంటి మనం భగవంతుని చూడటానికి ఏదైతే ప్రతిబంధనం ఉన్నదో అటువంటి బంధనం తొలగిపోవటానికి ఈ యొక్క నామామృతాన్ని పట్టుకుని మనం దివ్యమైనటువంటి భగవత్ పాదారయుంద యుగలి సేవలో మనం తరించిపోదాం. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క సహస్ర నామామృత ధారలో 338 నామం ఓం మత్త మాతంగ పంచాస్యాయ నమః. చాలా ఆశ్చర్యకరమైనటువంటి నామం. మత్త మాతంగములకు ఆయన పంచాస్యము వంటి వాడు, మన కృష్ణ పరమాత్మ ద్వాపరయుగ దైవమైనటువంటి ఆయన కూలయాపీడం అనేటువంటి ఏనుగు వచ్చేస్తే ఆయన సింహము వలె వెళ్ళి దూకి ఆ యొక్క ఏనుగు కుంభస్థలాన్ని తన పిడికిటిపోటుతో శిక్షించి సంహరించేసినటువంటి వాడు. మామూలుగా సంహరించలేదు, అసలు చిన్న పిల్లవాడు. పెద్ద కృష్ణుని మనం ఊహించుకోకూడదు. ఆ తొండాన్ని పట్టుకుని గిరగిరా తిప్పి కొట్టి దాన్ని సంహరించేశాడు అంటే ఎంత బలవంతుడు మన స్వామి. అంత బలవంతుడైనటువంటి స్వామి మనకి ఈ సంసార బంధనాలు విడిపించడా, మనని రక్షించడా అని భావించాలి. మాతంగం అంటేనే భయంకరమైనటువంటిది, మదజలంతో ఉండేటువంటి ఏనుగు. అది మదించినటువంటి ఏనుగు, అది కూలయాపీడం అని దాని పేరు. అటువంటి కూలయాపీడం అనేటువంటి కంసుని యొక్క ఏనుగుకి పంచాస్యమైనటువంటి వాడు. సింహానికి ఉండేటువంటి అనేక పేర్లలో పంచాస్యము అనేటువంటి పేరు. పంచ అంటే ఏమిటి అంటే మనం కట్టుకునేటువంటి వస్త్రం అని కాదు, ఇది విశాలంగా ఉంటుంది కాబట్టి దీన్ని పంచ అన్నారు. బాగా విశాలమైనటువంటి దాన్ని పంచ అంటారు. అది ఇంకా బాగా విశాలంగా ఉందంటే ప్ర అనేటువంటి ఉపసర్గ చేసి ప్రపంచము అంటున్నారు. ఎన్నో నదులతో, ఎన్నో గిరులతో, ఎన్నో వృక్ష జాతులతో, ఎన్నో ఆ యొక్క ఎడారులతో నిండి ఉంది కాబట్టి ఈ చతుస్సముద్ర వేలావలయితమైనటువంటి ఈ భూమండలాలు అనేక ద్వీపాలుగా ఉన్నాయి. కనుక ఈ యొక్క అన్ని ద్వీపాలపైన అధికారం కలిగి ఉన్నాడు పరమాత్మ. మరి ఆయనే పంచాస్యుడు అని అనాలి. అంటే విశాలమైనటువంటి ముఖం కలిగినటువంటి దాన్ని సింహం అంటారు. సింహం యొక్క దేహంలో అత్యంత విశాలమైనటువంటి భాగం ఏది అంటే దాని ముఖమే. అంత ముఖం కలిగినటువంటి ఇంకో జంతువు మనకు కనిపించదు. కనుక దాన్ని పంచాస్యము అన్నారు. విశాల ముఖం కలిగినటువంటి ఆ సింహము కలలోకి వస్తే ఎంతటి ఏనుగైనా కూడా చనిపోతుంది. అందుకే సింహస్వప్నము అనేటువంటి పేరు వచ్చింది. అటువంటి ఆ మదించినటువంటి మాతంగములకు ఏనుగు వంటి వాడు స్వామి అంటే కులయాపీడము వంటి దుష్టగజములను ఆయన సంహరించాడు. జీవుడు కూడా గజము వంటి వాడే. ఎప్పుడైతే భోగములు వస్తాయో వాడు మదించిపోతూ ఉంటాడు. అయితే పరమాత్మ నుంచి రక్షణ కావాలండి, మేము మదించిన గజాలం అయితే అని అంటే ఈ గజము కనుక శరణాగతి చేస్తే అప్పుడు ఆ మదించిన గజమును కూడా ఆయన రక్షకుడు అయిపోతాడు. అంతే కదండి పాపం. గజేంద్ర మోక్షణంలో మోక్షం ఎవరికి వచ్చింది? ఆ గజానికి భగవంతుడి నుంచి చక్కగా రక్షణ పొందింది కాబట్టి దానికి వచ్చిందో తెలీదు, లేదా హరి యొక్క పరాక్రమవంతమైనటువంటి చక్రము చేత సంహరింపబడినటువంటి ఆ మొసలికి వచ్చిందో తెలీదు. కనుక మూడింటికి కూడా భగవద్ అనుభవము చేత ఆ యొక్క మోక్షం వచ్చింది. కనుక మనం ఎప్పుడూ కూడా మదించిన గజముల వలె మనం ఈ ప్రకృతిలో పడి పంచభూతాత్మకమైనటువంటి ప్రకృతి తత్వాన్ని కలిగి మనం ఎప్పుడూ కూడా ఇదంతా నాదే, నేనే చేస్తున్నాను, నా వల్ల ఈ పని సాధింపబడుతుంది, నేను, నా వల్ల, నాది, ఈ మూడు కూడా పోవాలి. ఆయన, ఆయన వల్ల, ఆయనది అనేటువంటి భావము రావాలి. ఇది మనకి సంప్రదాయం చెప్పేటువంటి భావన. పరమపురుషుడే ఈ విశ్వభర్త.
పరమపురుషుని వల్లనే ఈ సంసారం ఏర్పడింది, పరమపురుషుని వల్లనే ఈ సంసార బంధనం తొలగుతుంది అనేటువంటి భావన ఎప్పుడైతే కలిగిందో అప్పుడు మొత్తం ఆతంగముల వలె ఉండేటువంటి కూలయాపీడముల వలె ఉండేటువంటి మనం ఆ యొక్క దారిద్ర్య దుఃఖ హేతువులైనటువంటి దౌర్భాగ్య స్థితి నుంచి నవనవోన్మేషమైనటువంటి దేవతాతత్వంలోకి మనం వెళ్తాం. పశుత్వం నుంచి ఆ యొక్క ఋషిత్వంలోకి, ఋషిత్వం నుంచి దేవతాత్వంలోకి మనం వెడితే ఆ యొక్క పరమపురుషుడు మనని పరిరక్షిస్తాడు. భగవత త్వరాయై నమః అన్నారు. నిజంగా ఆశ్రయించినటువంటి గజేంద్రుడిని రక్షించడానికి పరమపురుషుడు పడినటువంటి పాటలు అన్నీ ఇన్నా. భాగవతంలో గరుడిపై వచ్చేప్పుడు ఆ యొక్క గరుడిని స్వామివారు తంతూ ఉంటేట ఆ తన్నులకి గరుడిని యొక్క శరీరము పైన కాయలు కాసేట. అంటే రక్షించాలి రక్షించాలి, ఆశ్రయించినటువంటి ఆ మదగజాన్ని రక్షించాలి. ఎన్నో ఏళ్ళ నుంచి పోరాడినటువంటి ఆ యొక్క మొసలి సర్వభూతములకు కారణమైనటువంటి ఓ సీమన్నారాయణ, నిన్నే ఆశ్రయిస్తున్నాను. నక్రగ్రస్త పదం సముద్ధృతకరం బ్రహ్మాదయో భోసురా రక్షంతామితి దీనవాక్యకరిణ దేవే స్వశక్తేషుయ మా భైషీరితి తస్య నక్రహరణే చక్రాయుధ శ్రీధర ఆర్తత్రాణపరాయణ స భగవాన్ నారాయణో మే గతి అని చెప్పి ఆ గజం ప్రార్థించింది. ఆర్తత్రాణపరాయణైనటువంటి స్వామి రక్షించేశాడు. కాబట్టి అదే కనుక మరించినటువంటి కూలయాపేడం అయితే స్వామి సంహరించేస్తాడు. కంసుని మదగజం అయితే మరీ ఆయన పరాక్రమవంతమైనటువంటి ఆ కిషోరసింహం వలె దూకి ఆయన సంహరించేస్తాడు. కనుక మనం ఎప్పుడూ కూడా మత్తమాతంగమునకు పంచాశ్యుడు అని ఆయన్ని భావించాము, మనలో ఉండేటువంటి భగవద్ అనుభూతికి దూరం చేసేటువంటి ఆ మదం అనేటువంటిది తొలగిపోతుంది. సర్వదా మానవ జీవితంలో నవనవోన్మేషమైనటువంటి సత్వగుణాన్ని పెంపొందించుకుంటూ భగవత్ కటాక్షాన్ని పొందాలి అని అంటే మనలో ఉండేటువంటి ఆ మత్త మాతంగ గుణం పోవాలి. సింహకిషోరుడైనటువంటి ఆ పరమాత్మ యొక్క సర్వతోభద్రమైనటువంటి అనుగ్రహం మనపైన ప్రసరించాలి. కనుక మదమాత్సర్యాది గుణాలను విడిచిపెట్టడానికి ఓం మత్త మాతంగ పంచాస్యాయ నమః అనేటువంటి ద్వాపర యుగ దైవమైన కృష్ణ పరమాత్మని వెంకటాచల నివాస రసికుడిగా భావించి ఆయన్ని దర్శించి సేవించి మనం ఆయన్ని ఈ నామంతో పట్టుకుని తరించిపోతాం. శ్రీ వెంకటేశ్వర స్వామివారి యొక్క సహస్ర నామామృత ధారలో 339వ నామం ఓం కంసగ్రీవా నికృంతనాయ నమః. గ్రీవము అంటే కంఠము. కంసుడు అనేటువంటి దుష్ట స్వభావం కలిగినటువంటి తన మేనమావ గారిని ఆయన కత్తితో కంఠాన్ని కోసి సంహరించినటువంటి వాడు. అంటే కంసుని యొక్క కంఠాన్ని తెగనరికినటువంటి స్వామికి నమస్కారం. ఇదేమిటండి, స్వామి సత్వగుణంతో మనకు కనిపించాలి అని అంటే ఆ కంసుడు ఏమన్నా సత్వగుణంతో కలిగినటువంటి వాడా? సత్వగుణం కలిగినటువంటి వాళ్ళని అందరినీ కూడా శిక్షించినటువంటి వాడు కదా. తోబుట్టు అయినటువంటి ఆ యొక్క దేవకీదేవిని, ఆ యొక్క కృష్ణస్వామికి జన్మనిచ్చినటువంటి తల్లిని, ఆ ఎంతో భద్రమైనటువంటి వేదాంతాన్ని పుణికిపుచ్చుకున్నటువంటి వాడు ఆ యొక్క వసుదేవుడు. సామాన్యమైనటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు కాదు, ఆయన కుశాగ్ర బుద్ధిగా ఆయన పేరొందినటువంటి వాడు. అటువంటి రోహిణికి, దేవకికి భర్త అయినటువంటి వసుదేవుణ్ణి తనకు జన్మనిచ్చినటువంటి తల్లి అయినటువంటి ఆ యొక్క దేవకీమాతను ఇరువురిని కూడా ఏమాత్రం దయ చూపించకుండా చెరసాల్లో బంధించినటువంటి వాడు. కృష్ణస్వామి అష్టమ గర్భుడైతే అంతకు ముందుండేటువంటి 7 మందికి కూడా ఆయన సంహారాన్ని చేపట్టినటువంటి వాడు. ఒక్క బలరాముడు లాగివేయబడి ఆ యొక్క దేవకీదేవి గర్భం నుంచి వెళ్ళి ఆ యొక్క రోహిణీదేవి గర్భంలో పెరిగాడు. కానీ నిజానికి యోగమాయ వచ్చి ఇక్కడ ఉంటే ఆ యోగమాయను కూడా కంసుడు సంహరించేద్దాం అనుకున్నాడు. అందుచేత బాలఘాతకుడైనటువంటి 6 మంది పిల్లలను నరికినటువంటి వాడు, 7వ బిడ్డ అంటే బయటికి వచ్చేప్పటికీ యోగమాయ వచ్చింది, ఉమా కాత్యాయని గౌరీ భద్ర మంగళదేవత ఇత్యాది ఆ తల్లికి ఉండేటువంటి నామములను కూడా మనకి భాగవతం చెప్పింది. అటువంటి ఆడ శిశువుని ఏమాత్రం దయ చూడకుండా సంహరించాలనేటువంటి కంసుణ్ణి మరి కంఠం నరికి చంపడంలో తప్పే ఉంది? అదే భగవంతుడు చేశాడు. అన్న శమింపమన్న తగుడల్లుడుగాడిది మేనగోడలో.
ఎంతగా ప్రార్థించింది దేవకీదేవి, కన్నీళ్లు కరుచుకుంటూ కాళ్ళ మీద పడి దీనంగా తన అన్నగారైనటువంటి కంసుణ్ణి దేవకీదేవి ప్రార్థించింది. ఇది యోగమాయ అనేటువంటి విషయం తెలియదు. ఆ పుట్టినటువంటి ఆ శక్తి పరిపూర్ణమైనటువంటి భగవద్ అనుగ్రహ స్వరూపిణ్ణి శక్తిమత్వంగా తెలుసుకోలేనటువంటి దేవకీదేవి తనకు పుట్టినటువంటి ఆడబిడ్డనుకుని, అన్నా క్షమింపమన్నా, తగదు, అల్లుడు కాడు, ఇది మేనకోడలు, మేనకోడల యొక్క బాగోగులు చూసేది మేనమామే కదన్నా, నువ్వు క్షమించు, నీకు పుట్టినటువంటి అష్టమగర్భమైనటువంటి పురుష సంతానం కదా చంపుతాడు అని చెప్పి అశరీరవాణిగా బ్రాహ్మీదేవత చెప్పింది. ఈ పుట్టినటువంటి బిడ్డ ఆడబిడ్డనా, నీకు మేనకోడలు అవుతుంది, మేనమామ నువ్వే దయ చూపించకపోతే ఇంకెవరు చూపిస్తారు అంటే, ఏమాత్రము కూడా ఆయన దయ చూపించకుండా కాళ్ళు పట్టుకుని తలకిందులుగా నేలపై కొట్టి బాలఘాతకుడు అవుదామని ప్రయత్నించాడు. కానీ ఆ శక్తి అష్టభుజి ఆకాశానికి చేరుకుని నీకు పుట్టబోయేటువంటి అమ్మ దేవకి అష్టమగర్భుడు నిన్ను ఈ చెరసాల నుంచి చూపిస్తాడు. కంస, మేనమామ బాగుగోరుతాడంటారే, నువ్వు ఎంత దౌర్జన్యం చేస్తున్నావు, ఇక నీ పాపం పండింది. 8వ గర్భజాతుడైనటువంటి ఆ యొక్క దేవకీ పుత్రుడు నిన్ను సంహరించే తీరుతాడు, నీ కంఠాన్ని నరికి వేస్తాడు అని చెప్పి చెప్పాడు. ఆ తర్వాత కంసుడికి ఏనాడు మనశ్శాంతి లేదు. 8వ బిడ్డ పుట్టాడు, వసుదేవుడు చెరసాల్లో పుట్టినటువంటి ఆ బిడ్డను తీసుకెళ్లి నందవ్రజంలో ఉంచాడు. ఆ యొక్క నందుని యొక్క అనుగ్రహం చేత ఆయన యొక్క పరిశ్వంగ సుఖంలో చక్కగా యశోదమ్మ స్తన్యపాయి భగవంతుడు పెరిగాడు. గోపికలకి, గోపకులకి, అందరికీ ఆనందాన్ని కలిగించాడు. అక్రూరుడి యొక్క స్తుతికి ప్రీతుడే మధురా నగరానికి వచ్చాడు. ఆ యొక్క కంసుని యొక్క ఆశ్రయించినటువంటి మల్లయుద్ధం కలిగినటువంటి వాళ్ళందరినీ కూడా మల్లయుద్ధంలో ఆ మల్లయుద్ధ ప్రవీణులను సంహరించిన తర్వాత కోలయాపీడం అనేటువంటి మత్తగజాన్ని చంపాడు. ఆ తర్వాత గదాయుద్ధం చేసేటువంటి కంసుడిని గదాయుద్ధంలోనూ ఆయన చక్కగా ఎదిరించి పోరాడాడు. చివరికి కత్తి తీసుకుని ఆ కంసుని యొక్క మెడని కత్తిరించాడు. అలాంటి కంసుని యొక్క కుత్తుగా తెగనరికినటువంటి మహాపరాక్రమవంతుడైనటువంటి కిషోరుడైనటువంటి ఆ యొక్క కృష్ణ పరమాత్మ మనలో ఉండేటువంటి అజ్ఞాన అంధకారం, మన యొక్క ఆత్మ సంరక్షణం కోసం అంటే మన యొక్క శరీర సంరక్షణ కోసం ఎంతటి నీచానికైనా మనం కనుక దిగజారితే మనం ఏనాడైనా కూడా భగవంతుని చేత మనం తిరోహితం అవుతాం. ఈ లోకం నుంచి దారుణమైనటువంటి మృత్యువుని చవి చూస్తూ తన సైన్యం అంతా పక్కన ఉన్నారు, తను నమ్ముకున్నటువంటి ఆసురీ శక్తులన్నీ పక్కన ఉన్నాయి, తను ఇంకా ఏముంది తిరుగు అని అనుకుంటున్నాడు ఆ కంసుడు. అటువంటి కంసుడిని కిందకి పడవేసి సింహాసనం మించి దారుణంగా నేల మీద తన్నుతూ అతని కంఠాన్ని నరికి చంపాడు అని అంటే, ఎక్కడ నువ్వు భోగాన్ని అనుభవించావో అక్కడ నువ్వు యోగ మార్గంలో వెళ్ళి పరమాత్మను పట్టుకోకపోతే, నువ్వు హింసా ప్రవృత్తితో ఉంటే, క్రూర మనస్తత్వంతో ఉంటే, సాటి వాళ్లపైన భూతదయ అనేటువంటిది లేకుండా నువ్వు దారుణమైనటువంటి చింతన చేస్తూ దాన్ని అమలుపరుస్తూ ఉంటే కంసుని వల్ల చావు నీ యొక్క స్థానంలోనే నువ్వు పొందుతావు అనేటువంటి సత్యాన్ని లోకానికి ఆవిష్కరింపజేశాడు పరమాత్మ. కనుక కంసగ్రీవాని కృంతనాయ నమః అంటే దుష్టుడైనటువంటి కంసుని యొక్క కంఠాన్ని తెగనరికినటువంటి బాలదేవుడు ఆ యొక్క కృష్ణ పరమాత్మగా, బలదేవుడు అన్నగారిగా మనం భావించకూడదు. అటువంటి బలవంతుడైనటువంటి పరమాత్మ ఎవరెవరు మహాపాపములు చేశారో వాళ్ళందరినీ శిక్షించే తీరుతాడనేటువంటి తత్వాన్ని, మహత్వాన్ని తెలుసుకుంటే ఈ నామం ద్వారా మనం తెరించిపోతాం.